వరలక్ష్మి, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఆ బూడిద గుమ్మడికాయ సాక్షిగా ఈ పోటీ కోసం నువ్వు పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. నువ్వు ఎక్కడ గెలిచేస్తావో అని కంగారు పడిపోయాను వరలక్ష్మి. ఇక నువ్వు గెలవలేవు అనే నమ్మకం వచ్చేసింది. ఎందుకంటే నీకు మిగిలిన ఆ బూడిద గుమ్మడికాయతో ఏం వండగలవు. వరమ్మా, ఇది మనకి దొరికిన గొప్ప అవకాశం. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వదులుకోకూడదు. ఒక మంచి చెఫ్ని ఎలాంటి పరిస్థితులు ఆపలేవని రాఘవేంద్రరావు గారే చెప్పారు, గుర్తుందా? ఆ మాటల్ని గుర్తు చేసుకో. నీ దగ్గర ఉన్నవాటితోనే నువ్వు అద్భుతాల్ని సృష్టించగలవు వరమ్మా. ధైర్యంగా మొదలుపెట్టు. మేఘన గారు, వరలక్ష్మి వండుతున్న వంటకం చూసారా? చాలా విచిత్రంగా వండుతుంది. ఒక బూడిద గుమ్మడికాయతో అలాంటి ప్రాసెస్ని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదండి. క్వైట్ ఇంట్రెస్టింగ్ కదా? యా యా, నేను అదే గమనిస్తున్నాను. లెట్స్ సీ, తను ఏం ప్రాసెస్ చేసి ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతుందో. లాస్ట్ 5 మినిట్స్ మోర్ వరమ్మా, ఇంకా 5 నిమిషాలే ఉందంట. త్వరగా కానీ వరమ్మా. త్వరగా కానీ వరమ్మా. 4 3 2 1 స్టాప్. మీకు ఇచ్చిన టైం అయిపోయింది.